Are you ready? యేసయ్యా నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వింటున్నావా? యేసయ్యా నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వింటున్నావా? చెవి గుర్తు కనబడింది అనుకో, దానికి అర్థం ఏంటి? వినండి అని. ముక్కు గుర్తు కనబడింది అనుకో, దానికి అర్థం ఏంటి? వాసన. చేతులు గుర్తు కనబడింది అనుకో, దానికి అర్థం ఏంటి? కష్టపడండి లేక సహాయం చేయండి. కాళ్ళ గుర్తు కనబడింది అనుకో, దానికి అర్థం నిలబడండి అని అర్థం. ఇక్కడ మనకు కనబడే గుర్తు ఏది తెలుసా? చెవి. దానికి అర్థం ఏంటి? వినండి. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వింటున్నావా? లేదా పెడ చెవి పెడుతున్నావా? నువ్వు వింటున్నావా లేకపోతే పెడ చెవి పెడుతున్నావా? ఆ గుర్తు ఏంటి? చెవి. వినుట వలన నీకేం కలుగుతుంది? విశ్వాసం కలగగానే నీకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. ధైర్యం కలగగానే ఏమవుతుంది? నిలబడతావు, తేజరిల్లుతావు, ప్రకాశింపబడతావు. వినుట వలన ఏం కలుగును? విశ్వాసం కలుగు. నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగు. పాత నిబంధనలో ఈ చెవి గురించి ఒక అద్భుతమైన సంఘటన కనబడుతుంది. నిర్గమాకాండం 21:1 నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయ్యుండి 7వ సంవత్సరమున ఏమియు ఇయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చు. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చు. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తు అగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలను. ఈ మాట గట్టిగా, అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, అవునా కాదు? నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను. ఈ ముగ్గురిలో ఫస్ట్ భార్యని ప్రేమించాడా, పిల్లలను ప్రేమించాడా, యజమాని ప్రేమించాడా? మరలా, నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను. భార్య నా పిల్లలను నా ఫస్ట్ ప్రేమించింది, మళ్ళా బాబునా, భార్యనా, పాపనా, ఇంటినా, పరిచర్యనా, ఎవరిని? ఎంత అద్భుతం అండి. మరలా, అయితే ఆ దాసుడు నా యజమానుని నా భార్యని నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడించి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాణ్ణి తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరం వానికి దాసుడయ్యుండెను. ఇక్కడ ఏం కనబడుతుంది? గట్టి చెప్పాలి. ఇక్కడ ఏం కనబడుతుంది? మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఏం కనబడుతుంది? మళ్ళీ చెప్పండి. చెవి. కదురుతో ఏం చేయాలి? ఆడపిల్లలకి ఇక్కడ ఏం చేస్తుంటారు? చెవి కొడతారా? కొడతారా లేకపోతే గుచ్చుతారా? నాకే కరెక్ట్గా తెలిసింది, అమ్మాయిలకే తెలుసు. చెవిని ఏం చేస్తారు? మేకుతో రంపంతోనా? దేనితో? బంగారంతో. బంగారం కాల్చి సూచిగా చేసి
గుచ్చుతారు. ఆహా అబ్బా, గుచ్చండి గుచ్చండి అంటారు ఎవడన్నా? ప్రాణాలు లెగిసిపోతాయి అక్కడ. పాప మగోళ్ళకి ఆ బాధ లేకుండా చేసినందుకు స్తోత్రం. కానీ ఆ మగోళ్ళు ఈరోజు ఆడోళ్ళు పెట్టుకోవట్లా చెవుల్లో పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఏమొచ్చిందిరా బాబు మీకు అనుకుంటాను నేను. గట్టి చెప్పండి, కదురుతో ఏం చేయాలి? గొచ్చాలి. ఏం చేయాలి? మనకు బాగా అర్థమైంది. ఇంకో దేశస్తులకి ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు, కానీ మనకు బాగా అర్థమైంది. కదురుతో ఏం చేయాలి అంటే ఒక ఏనప్ప లేకపోతే ఒక మేకుని కాల్చి ఏం చేయాలి? గుచ్చాలి. లేకపోతే ఒక సూదిని కాల్చి గుచ్చాలి. బంగారము రాడ్ని కాల్చి ఏం చేయాలి? గుచ్చాలి. వెండిని కాల్చి ఏం చేయాలి? గుచ్చాలి. వెంటనే ఏం పడుతుంది? బెందపడుతుంది. ఈ మన ఆడవాళ్ళ దానికి పెద్ద కనపడదు. కానీ విజయనగరం ఆ సైడ్ వెళ్తే మామూలు చూడండి, ఏలాడిపోయి ఉంటాయి ఇలాగా. అక్కడ ఏం కనపడుతుంది? పెద్ద రంధ్రం. మన చెయ్యి కూడా వెళ్ళిపోతుంది అలా బజ్జమంట. కదురుతో గొచ్చాల. ఆ చెవిని ఏం చేయాలి? వెంటనే అక్కడ ఏం కనబడిద్ది? ఆ రంధ్రం. ఆయన నడుస్తుంటే 10 మంది కనబడాలి, అది 20 మంది కనబడాలి. దూరం నుండి చూడగానే కదురు కనబడాల. అంటే ఆర్ యు రెడీ? ఆ దాని సందర్భం మనం చూడబోతున్నాం. ఒక హెబ్రీయుడు దాసుడుగా ఒక ఇంటికి వెళ్ళాడు, బానిసగా ఒక ఇంటికి వెళ్ళాడు. 6 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండాలి. 7వ సంవత్సరమున యజమాని అతను ఏం చేయాలి? స్వతంత్రం చేయాలి. అది ఒకటో సందర్భం. రెండో సందర్భం, హెబ్రీయుడు ఒక యజమాని ఇంటికి దాసుడుగా వెళ్ళాడు. దాసుడికి వెళ్ళగానే ఆ ఇంటి యజమాని ఆ దాసుని యొక్క సత్ప్రవర్తన చూసి, మంచి ప్రవర్తన చూసి, ఆ ఇంట్లో కుమార్తెను ఎవరినివ్వడో దాసీలైన పనులు ఉంటారు, ఆ అమ్మాయిని ఈయనకి ఇస్తారు. అయినా 7వ సంవత్సరం భార్యను విడిచిపెట్టి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. 3వ సందర్భం, హెబ్రీయుడు యు ఒక యజమానికి దాసుడుగా పోయాడు. ఆయన సత్ప్రవర్తన చూసి ఒక దాసీని ఇచ్చాడు. వీరిద్దరి కలయికలో బాబు గాని పాప గాని జన్మించారు. 7వ సంవత్సరమున తన భార్యల్ని బిడ్డల్ని భార్యని బిడ్డల్ని యజమానికి విడిచిపెట్టి ఏం చేయాలి? ఈయన వెళ్ళిపోవాలి. కానీ నేను నా భార్యని ప్రేమిస్తున్నా, నా పిల్లల్ని ప్రేమిస్తున్నా, నీతో నేను ఉంటానంటే యజమాని ఏం చేయడు? ఒప్పుకోడు. ఏమనాలి తెలుసా? నేను యజమాన్ని ప్రేమిస్తున్నా, నా భార్యని ప్రేమిస్తున్నా, నా పిల్లల్ని ప్రేమిస్తున్నా అనగానే యజమాని అంటాడు, ఓకే నాతోను ఉండొచ్చు, కానీ ఒక షరతు. ఆయన చెవిని తలుపు ద్వారం దగ్గర, మెయిన్ గుమ్మం దగ్గర తీసుకెళ్తాడు. మెయిన్ గుమ్మం దగ్గర తీసుకెళ్ళి కదురు తీసుకొని ఏం చేస్తాడు? పాట్మన్ కొడతాడు దెబ్బకి. ఆ తలుపుకి ఇలా ఉండి పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. అప్పటి నుండి నన్ను, నా భార్యని, నా పిల్లల్ని ప్రేమిస్తున్నావు గనక నిరంతరం నా ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు ఆర్ యు రెడీ? ఆత్మీయ అర్థం, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆత్మీయ అర్థం. చెవి, చెవి కదురుతో గుచ్చాలి అంటే ఈ చెవి ఇప్పుడు ఎవరికి ఇచ్చినట్టు? యజమానికి ఇచ్చినట్లు. ఆ చెవి దేనికి గుర్తు? వినడానికి గుర్తు. వినడం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. 6 సంవత్సరాలు బానిసగా ఉన్నా, కానీ ఇప్పటి నుండి నేను బానిసగా మాత్రమే కాదు, నువ్వు చెప్పిన ప్రతి మాట నేను వింటా, నేను ప్రతి మాట వింటా. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏమి చెయ్యమంటే అది చేస్తా. నీ పాట ప్రకారమే నేను బతుకుతా. ఇక నా చిత్తం కాదు, యజమానుడు చిత్తమే నా జీవితంలో జరగాలి. ఒక క్షణం, ఆర్ యు రెడీ? యజమానుడు చిత్తమే జరగాలి. ఒక మాట మీరు గమనించండి, యజమాన్ని ప్రేమించాలి, తర్వాత ఎవరిని ప్రేమించాలి? భార్యని ప్రేమించాలి, తర్వాత ఎవరిని ప్రేమించాలి? పిల్లల్ని ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే యజమానుడైన యేసయ్యను ప్రేమిస్తాడో ఆ వ్యక్తి తన భార్య ఎటువంటిదైనా, తన పిల్లలు ఎటువంటి వాళ్ళైనా, నువ్వు తెలవకుండా నువ్వు ప్రేమించగలవు. ఏ స్త్రీ అయితే యేసయ్యను ప్రేమిస్తుందో, ఆ యేసయ్యను ప్రేమిస్తుందో, నీ భర్త ఎంత దుర్మార్గుడైనా, నీ పిల్లలు ఎటువంటి తిరుగుబాటులైనా, యేసయ్య ప్రేమ నీ భర్తకి నీ పిల్లలకి నువ్వు చూపెట్టగలవు. మన జీవితం ముఖ అవ్వడానికి కారణమేంటి తెలుసా? బానిస
ఆ ఇంటికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలే ఉండాలి? ఎన్ని సంవత్సరాలు ఉండాలి? గట్టి చెప్పాలా? గట్టిగా. 7వ సంవత్సరం ఏమైపోవచ్చు? గట్టి చెప్పండి. కానీ ఎల్లా, నేనెవరిని ప్రేమిస్తున్నా? అమ్మ, మీరు భార్యని ప్రేమిస్తున్నారేమో అంటున్నారు అనుకున్నా. నేనెవరిని ప్రేమిస్తున్నా? తర్వాత ఎవరిని ప్రేమిస్తున్నా? తర్వాత ఎవరిని ప్రేమిస్తున్నా? అందువల్ల వదిలి వెళ్ళలేను. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది నా భార్యతో ఉండటానికి. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది నా పిల్లలతో ఉండడానికి. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది సంఘముతో ఉండడానికి. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది పరిశుద్ధంగా ఉండడానికి. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది దేవుని చిత్తం చేయడానికి. హల్లెలూయా. ఈరోజు జరిగేది ఏంటి తెలుసా? 5 సంవత్సరాలు కాపురం చేస్తారు, భార్య సౌందర్యం పోద్ది, నీ నాకద్దే ఇంకా కాన్ చేసుకుంట, మరి ఏమో విడాకులు అంట, సగం ఆస్తి నీకు ఇచ్చేస్తాను, నేను ఇంకొక ఆమెను చేసుకుంటా. ఎందుకని తెలుసా? యజమాని నువ్వు ప్రేమించట్లా. యేసయ్యను ప్రేమిస్తే సౌందర్యం పోయిన భార్య, మాట వినని పిల్లలు నీకు అందంగా కనబడేది నా దేవుడు చేస్తాడు. అందం కాదు కట్టేది, యేసయ్య ప్రేమ నీ కుటుంబాన్ని కట్టేటట్టు దేవుడు చేస్తాడు. నిన్న శనివారం ఒక చెల్లి చెప్తుంది, అమ్మోళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకున్నానంట. ఈయన ఒక పాప పుట్టగానే 6 సంవత్సరాలకి ఇప్పుడు బుద్ధి వెలిగింది, నువ్వు నాకు అందంగా కనబడట్లా. అప్పుడు కనబడింది పాపం. ఈరోజు నా కుటుంబాలు అలా అవడానికి కారణం ఏంటి తెలుసా? యేసయ్యని ప్రేమించకపోవడం వల్లనే. భార్య అయిన నువ్వు భర్తను నువ్వు ప్రేమించట్లేదా? పిల్లలను నువ్వు ప్రేమించట్లేదా? ఒకే ఒక కారణం, యేసయ్య నువ్వు ప్రేమించట్లా. 13 సంవత్సరాలు కాపురం చేసి, 14 సంవత్సరాలు కాపురం చేసి నీతో ఉంటే నాకేమవుతుంది? మా అన్నయ్య ఉదయం దగ్గరికి వెళ్తే, మా చిన్నయ్య ఉదయం దగ్గరికి వెళ్తే, మా అక్క బావ దగ్గరికి వెళ్తే, మా చిన్న అక్క బావ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటా? నీకన్నా బాగా చూసుకుంటారు. వెళ్ళిపోవడం కాదు, ఆయన మాట వినాలి, యజమాని మాట వినాలి. చెవి ఇచ్చేసావు నువ్వు ఆయనకి, చెవి ఇచ్చేసావు, ఆయన మాటను వినాలి, ఆయన చెప్పింది చేయాలి. పౌలు బర్నబా దేవునికి చెవినిచ్చేశారు, కదురుతో గుచ్చబడ్డారు. నిన్ను విడిచి మేము వెళ్ళలేము అంటే నిజంగా గుచ్చారని నడక్కండి, ఆత్మీయంగా చెప్తున్నాను. చెవిచ్చారు, నీ మాట వింటాను. ఈరోజు నేను చెప్పనా? ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, మన చెవి మన అవయవాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన సర్వం ఆయనలో ఉన్నది. ఆయన మన చెవి ఆయనకి ఇచ్చేసాం మనం, ఆయన మాటను వినాలి. ఈ రోజున నువ్వు భార్యను ప్రేమించలేకపోతున్నావా? పిల్లల్ని ప్రేమించలేకపోతున్నావా? భర్తను ప్రేమించలేకపోతున్నావా? పిల్లల్ని ప్రేమించలేకపోతున్నావు? కొంతమంది భార్యలు మాట్లాడితే రోజు ఒకసారి అంటారు, నిన్ను వదిలేస్తా, నిన్ను వదిలేస్తా, నిన్ను వదిలేస్తా. ఏదో పెద్ద గొప్ప అనుకోకది. కొంతమంది భర్తలు ఉంటారు, మాట్లాడితే అమ్మాయి పుట్టిందా, నిన్ను వదిలేస్తా, నిన్ను వదిలేస్తా, నిన్ను వదిలేస్తా. గొప్పదనుకోకు, యేసయ్యని ప్రేమించడం ఆరంభించు. యేసయ్య నీ భార్యకి తెలియదు నీ స్వభావం ఏంటో, నిన్ను ఎంతగా క్షమించి ప్రేమిస్తే. నీ భర్తకి తెలియదు నీ స్వభావం ఏంటో, కానీ నిన్ను ఎంతగా ప్రేమించి క్షమిస్తే. నా దేవుడు అంటున్నాడు, కుమార్తె నిన్ను ఇంతగా ప్రేమించా, ఎందుకు నీ భర్తను ప్రేమించలేవు? కుమారుడా నిన్ను ఇంతగా ప్రేమించా, ఎందుకు నీ భార్యని ప్రేమించలేవు? ఈ రోజున నీ చెవి నాకు ఇచ్చావు, నా మాట విను. నీ భార్యని దగ్గర చేర్చుకో, నీ భర్తను దగ్గర చేర్చుకో, నీ ఇల్లు ఒక తామర పుష్పంగా బురద గుంటలో నిలబడును గాక. 2 చేతులు పైగా దేశయ్యాను. Hallelujah. Are you ready? మన చెవి దేంతో గుచ్చబడింది? గత్రి చెప్పండి. మన చెవి గుచ్చ వల్ల ఆయన రక్తం మన మీద పడింది. ఇప్పుడు ఆమెన్ అనాలి. ఆయన రక్తం మన చేతుల మీద పడింది, ఆయన రక్తం మన కాళ్ళ మీద పడింది, ఆయన రక్తం మన శిరస్సు మీద పడింది,
ఆయన రక్తం మన నాలుక మీద పడింది, ఆయన రక్తం మన గొంతు మీద పడింది, ఆయన రక్తం మన హృదయం మీద పడింది. ఒక చెవి మీద కాదు, మొత్తం ఆయన రక్తముతో కప్పబడి ఉన్నాం. ఒక మాట మీరు గమనించండి, 6 సంవత్సరాలుండి యజమాని ప్రేమించాడంట, ఆమెనండి, భార్యని ప్రేమించాడంట, పిల్లల్ని ప్రేమించాడంట. ఏం చేయలేకపోయాడు, ఏమి చేయలేకపోయాడు, విడిచిపెట్టలేకపోయాడు. అందువలన దేనితో పొడిపించుకున్నాడు, గట్టి చెప్పండి. అప్పుడు కాలములో తలుపులు ఎన్నుముతో ఉండేవి కావు, దేనితోనే, చెక్కతోనే. ఆ చెక్క మీద ఒక మేకుతో కదురుతో పొడిపించుకున్నాడు. ఈ గాయానికి గుర్తండి తెలుసా, ఈ గాయములు చెప్పేది ఏమి జరిగినా ఏసయ్యా నిన్ను విడువను, నా భార్యని విడువను, నా పిల్లలను విడువను, మరణము తప్ప ఏది వేరు చెయ్యదు మమ్ములను. ఒక క్షణం, 6 సంవత్సరాలు దాసుడు ఇంట్లో ఉండి ఏం చేయలేకపోయాడు, విడిచిపెట్టలేకపోయాడు. మన యజమాని మన ఇంటికి వచ్చాడు, భూమి అన్న ఇంటికి వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు మనతో తిరిగాడు, మనల్ని విడిచిపెట్టలేకపోయాడు. తండ్రి వచ్చేయమన్నాడు, విడిచిపెట్టలేకపోయాడు. గొల్గోతా కొండలో ఒక చెక్క మానికి మనకి గాయాలు కొట్టాలా, మన చెవులకి కదురుతో పొడవాలా, కానీ ఆయన చేతిలో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఆయన డొక్కలో పడిపించుకున్నాడు. కాళ్ళలో గాయాలు, చేతుల్లో గాయాలు, తలలో గాయాలు, పక్కల్లో గాయాలు. చెప్పేయండి తెలుసా, మీరు ఏమన్నా చేయని నిన్ను నేను విడువను. నా తండ్రిని ప్రేమిస్తున్నా, నా బాబుని ప్రేమిస్తున్నా, నా సంఘాన్ని ప్రేమిస్తున్నా. ఒక్క క్షణం, Are you ready? ఆ గాయం చెప్పేది నిన్ను నేను ప్రేమిస్తున్నా యజమానుడా, భార్యను ప్రేమిస్తున్నా, పిల్లలను ప్రేమిస్తున్నా, ఏది జరిగినా మరణం తప్ప నిన్ను మనల్ని వేరు తీయదు. యేసయ్య నిన్ను కూడా ఆ గాయాలు చెప్పేది నిన్ను నేను ప్రేమిస్తున్నా. ఈరోజున మన చెవి ఎవరికి ఇచ్చేసాం, ఎవరి మాట వినాలి? యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వింటున్నావా? అది నీ చేతిలో ఉంది. Ooh.